కొంచెం మధ్యలో తగ్గింది, మధ్యలో కొంత తగ్గింది, వైరస్ ఎఫెక్ట్ తగ్గుతుంది అంటే దాని పవర్ తగ్గుతుంది అని నమ్ముతూ వచ్చినాం. అట్లానే కేసులు కూడా తగ్గినాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బెడ్లు ఫుల్ అయి ఉండే, కరోనా వార్డ్ ఉంటది, ఆ బెడ్లు ఫుల్ అయి పాపం వాళ్ళు ఎక్కడ ఉండలేని పరిస్థితి ఉండే అంతకు ముందు. కానీ ఇప్పుడు మళ్ళీ కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయి. మనకు చలికాలం స్టార్ట్ అయింది కదా, అసలు ఇంతకు ముందు ఇంత చలి లేదు. కానీ కరోనాతో లాక్డౌన్ ఉండడం వల్ల కాలుష్యం తగ్గింది, వాహనాలు పోవడం వాటి పొగలు అన్ని తగ్గేసరికి ఎప్పటి కాలాలు అప్పటి లాగా వస్తున్నాయి. ఇంతకుముందు నేను చిన్న ఉన్నప్పుడు ఇట్లానే చలి వస్తుండే తొందరగా. తర్వాత చలికాలం అంటే పోయినసారి అయితే మా బేబీకి 10 రోజులే స్వెటర్ వేసిన నేను, చలికాలమే లేదు అసలు. అట్లా ఇప్పుడు మళ్ళీ ఆశ్చర్యంగా చలికాలం వస్తుంది. ముందు వస్తే మంచిదే, ఎప్పటిలాగా కరోనా లేకపోతే మంచి. కానీ చలి ఉండడంతో పాటు ఇది జలుబుకు సంబంధించిన వైరాలి. నేను ఒక 3-4 పెళ్లిళ్ళ పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా, 3-4 పెళ్లిళ్ళకి వెళ్తే అసలు మాస్క్ కూడా పెట్టుకుంటుంది, ఎవరికి ఉండలేదు మాస్క్, భయం పోయింది. కానీ ఏ మెడికల్ షాప్ లో అడుగుతున్నారు, మనకు బెటర్ గా సబ్బుతో చేతిలో సబ్బు చిన్నపిల్లలతో. కానీ మాక్సిమం చిన్నపిల్లలకి బీసీజీ టీకాలు ఇస్తున్నాం, పుట్టిన ఒక గంటకే ఇస్తారు టీకా ఒకటి ఇస్తారు, పుట్టిన ఒక గంటకే ఇస్తారు. దాంతో యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నాయి చిన్నపిల్లలకి, అందుకనే చూసారా చిన్నపిల్లలకి తక్కువ వస్తుంది. ఒకవేళ ప్రెగ్నెంట్ కరోనా నేను రాకుండా పర్లేదు, అందరికీ ఇవ్వాలి. మన కోవిడ్ టైం లో ఇచ్చారు అందరికి.
కూర్చో.